देवस्थान स्वरूपावशो मंदिरेषु मूर्तधारां निरन्वागस्मां श्रीगोरवं धैराचं पुरुं कण्ठारं भक्तेर्भक्तानां घंटामूले देवी व्रजशिरम उदय सक कल्याणवादेशम नित्यम भजामि शरणं शिवं सर्वदा सर्वकार्येषु नास्तेषामहं गुरुभ्यं नमः आचमं चेसुकोंडि कल्लकुल्लि दर्पणं आचमं चेयंडि आचम्यां ॐ शुभवे स्वाहं शंकराय स्वाहं शांताय स्वाहं शाश्वत शिवस्थान भवानि भजभूते वस्तु वाहन उद्योग व्यापार व्यवहार अभिवृद्धि अर्थ संपूर्ण आरोग्य सिद्धियार्थम श्री लोकमाता गोचर्म तल्ली अनुग्रह सिद्धिरस्तु आवाहयामि साभयामि बोधयामि नमस्कारोमि शुभ संकल्प पूर्वक पूजा करिष्ये ओम कलशस्य केरुक कण्ठे स्वाहा अमृतस्य ब्रह्मा मध्ये मधुरा सुधा वृक्ष सागरा सर्वे सप्त दीपा सुंदर ऋग्वेद यजुर्वेदो सामवेदो अथर्वण अंगे सहित सर्वे कलशा समास धारा प्रभु ब्रह्म पूर्वस्वर ओम ओम गंगे जमुने कृष्णे गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जले सिंसन्निधं करो तिरो भव परदो भव सुमुखो भव सुप्रसन्नो भव विठलानस्य गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जले सिंसन्निधं करो ओम घनानां त्वा गणपति गुम्हवामहे कविं प्रतिलापस्तोत्रम् ज्येष्ठराजं ब्रह्मणा ब्रह्मणस्पद आर सुरनोदि विस्थितास्मिन् मण्डले भो गणपतिमावाहयामि गोदावरीमावाहयामि स्वाहा गणपति गौरी लक्ष्मी देवताय नमः अक्षिता
अन्नस्तु श्री महा लोकमा दलचिद्रस्तु उद्योग अभिवृद्धिरस्तु नमस्ते। तैयार फसल डॉक्टर नमस्कार श्री लोकमाता पोचम ती अरवे वार्षिकोत्सव सदर्भंग प्रति संवर जगे विधा संवसमूड श्रावण मास चवरी दिशा अम्मवारी या उत्सव जरूरत आना पंद्रह अरवे जगत्या पटं कलराबाद तो अनेक मंदिर प्रजु चलते आना पिता मुनय गारोकमात पोचम ती शांतने कलराबाद तीन प्रजलू सुख संतृप्त उतार आना मुनय गार संकल्प तो पंद अरवे रेटी वरकू वार्षिकोत्सव जरूरत దానిలో భాగంగానే ఈ యొక్క వార్షికోత్సవం ఈ నెల 24 నాడు ప్రారంభమై 28 నాడు ముగింపు కలదు। దాని సందర్భంగా పెద్దలు గౌరవనీయులు ఆడియో మాధురి గారు అదే విధంగా అదర్ కలెక్టర్ అన్నశ్రీ గారు పెద్దలు సీనియర్ జనరల్ రంగారావు గారు ఈ యొక్క కార్యక్రమంలో ఈ కరపత్ర ఆవిష్కరణని ఇనాగరేషన్ చేయడం జరిగింది। కావున ప్రజలందరూ కూడా ఎందుకంటే అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే కావున అన్ని దేవులకన్న ముఖ్యంగా ఏ శుభ కార్యక్రమం చేయాలన్న ముఖ్యంగా పోచమ్మ తల్లిని ముఖ్యం తర్వాతనే అన్ని కార్యక్రమాలు చేస్తామని మనందరికీ తెలుసు। కావున ఈ యొక్క ప్రజలు గాని అంటే 2 సంవత్సరాల కింద కరోనా వాళ్ళతో ప్రపంచమే వణికిపోయిన సందర్భంలో కూడా అమ్మవారి శాంతితోనే ప్రజలంతా ఇలా సుఖశాంతితో ఉన్నారు। రావణ నరవన కూడా ప్రజలందరూ కానీ రైతులు కానీ అందరూ కూడా ఈ యొక్క దినదిన అభివృద్ధి చెంది వారు సుఖశాంతితో ఉండాలని ఈ యొక్క ఉత్సవాలు చేయడం జరుగుతుంది। కావున ప్రజలందరూ కూడా ఈ 24 కింద స్టార్ట్ అయిన 28 వరకు జరుగుతుంది కనుక ఆ యొక్క తేదీల్లో అమ్మవారికి ఇష్టమైన రోజులు కనుక ప్రజలందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క కర్మ కటాక్షాలు పొందాలని సందర్భంగా తెలియజేస్తున్నాను। ముఖ్యంగా మన అడిషనల్ కలెక్టర్ గారు అరుణశ్రీ గారు మరి ఆండ్రూ గారు మాధవి గారు మాకు రావడం అమ్మ తల్లి దేవుంటే అన్నీ ఉన్నట్లే ఒక సామెత ఉంది। అలాగనే అమ్మవారిని పిలుచుకుని తప్పితే మేము కార్యకర్తలు మాకు ఏం లేదు, నిమిత్తం మాత్రం మేము ఓన్లీ వాలంటీర్స్. అమ్మవారు వారి లోపల నుంచి మన అడిషనల్ కలెక్టర్ గారిని ఆండ్రూ గారిని పిలుచుకున్నది అమ్మవారి ఆశీర్వాదంలో ఎల్లకాలు కూడా వాళ్ళకు ఉండాలని వాళ్ళ కుటుంబాలకు లోకాసంగత సుఖిని పొందండి। వారు రాగానే మేము కోరినందుకు వారు వచ్చినందుకు మరి రంగారావు అన్న గారు కూడా వారికి స్పెషల్గా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అమ్మవారి కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరపాలని అమ్మవారు జరుపుకుంటుందని నాకు నమ్మకం। ఇది ఎవరిదో కాదు, యావత్ ప్రయాణికం అందరిది కాబట్టి ఇక్కడ ఎవరు పెద్ద చిన్న ఆయన ఎవరు లేరు, భక్తులందరూ కూడా అమ్మవారికి ఇష్టం కాబట్టి దయచేసి భక్తులందరూ కూడా ఇచ్చేసి 24వ తేదీ నుంచి 27 వరకు ఇచ్చేసి అమ్మవారి కృపాక కటాక్షం పాత్ర కావాలి। లోకమాత పురాణపేట పోచమ్మ తల్లి టెంపుల్ సంబంధించి మన ఈరోజు కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమానికి నాకు అన్న ఆడియో గారికి ఇన్వైట్ చేసిన ఇక్కడికి వచ్చిన లోకల్ కౌన్సిలర్కి ఇక్కడ అసలు రాజేంద్ర గారికి మన సీనియర్ రంగారావు గారికి ఇతర అతిథుల ఇతర అందరికీ నమస్కారం। ఈరోజు అంటే మనందరికీ తెలుసు శ్రావణ మాసం అనేది అందరికీ గౌరవమైన నెల, అది మనమందరం ఇప్పుడు శ్రావణ మాసం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలామంది అన్ని పూజలన్నీ చేస్తూ ఉన్నాము।
अरवे संवस कंप्लीट सदर्भंग इवे ना इवे वरक प्रोग्रम अंदर महिला प्रति अंदर पागोनी अम्मवारी आशीस पंदी को थैंक यू जगित्याल पट्टण प्रजलंदरिकी अभिनंदनलु एंदुकंटे इक्कड ई टेंपल गुरिंचि नाकु इदिवरकु तेलियदु नेनु हैदराबाद नुंचि वच्चानु लोकल पर्सन कादु बट सोशल कौन्सिलर चारी गारु अंदरू कूडा इदि चेप्पडं वल्ल ई टेंपल चूद्दाम अनि वच्चानु पूज कूडा चाला बागा चेशारु ई कौन्सिलर गारिकि प्रत्येक अभिनंदनलु इंत चक्कगा मम्मल्नि रिसीव चेस्तारु नन्नु अडिशनल कट्टिन वाटिनि चक्कगा रिसीव चेस्तुन्नारु అదే విధంగా చాలా బాగా పూజ చేశారు సో 60వ సంవత్సరాలు వార్షికోత్సవం అని చెప్పినట్టుగా ఎప్పుడైతే కలరా వ్యాధి నుంచి మనల్ని అమ్మవారు రక్షించిన విధంగానే అదే విధంగా ఇక్కడ కరోనా వ్యాధి నుంచి కూడా రక్షించాలని కోరుకుంటూ మనసారా కోరుకుంటూ ఈ నెల 24 తారీఖు నుంచి 27వ తారీఖు వరకు జరుగుతున్న ప్రత్యేక పూజల్లో పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఈ కరోనా వ్యాధి నుంచి మనం రక్షించగలుగుతారని ప్రత్యేకంగా కోరుకుంటారని కోరుకుంటూ మరొకసారి ఈ ఆలయ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తాను.